నమస్తే వంటివి న్యూస్ కి స్వాగతం ఇక బుల్టెన్ డీటెయిల్స్ అంటే చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి చెప్పారు బుధవారం వెలగపూడి నుండి భూముల రీసర్వే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై జాయింట్ కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ లింగంపాలెం మండలంలోని పోచవరం జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేట కొవ్వూరు మండలంలోని తొగుమ్మి ఉండి మండలంలోని పెద్దపుల్లేరు గ్రామాల్లో సర్వే పనులు గ్రౌండ్ ప్రూఫింగ్ పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు సో బౌండరీస్ ఈరోజు 10 మెంబర్స్ కి చేసాం సార్ ఎక్కడా కూడా ఈ టూ విలేజెస్ లో మనకి ఇష్యూస్ రాలేదు సార్ సర్వే అయ్యి నో ఇష్యూస్ సార్ సో ఇన్స్ట్రుమెంట్స్ వరకు వచ్చేటప్పటికీ మాకు ఈటీఎస్ 4 ఉన్నాయి రోవర్స్ 2 ఉన్నాయి సార్ సో రోవర్ లో ఒకటి పనిచేయడం లేదు సార్ ఒకటి ఎస్ఓ 5 మాత్రం పనిచేస్తుంది తర్వాత సార్ 4 కార్స్ మనకి బేస్ స్టేషన్స్ 4 ఉన్నాయి సార్ జీలు భూములు ఇది మాత్రం షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల అది పనిచేయడం లేదు సార్ మిగిలినవి 3 కూడా బాగా పనిచేస్తున్నాయి పెదవేగి నిడదవూలు అండ్ మొగల్తూరు ఈ 3 కూడా పనిచేస్తున్నాయి సార్ ఎస్ఓఐ టీం కూడా వచ్చింది సార్ ఈ రోజు వాళ్ళు కూడా తోగుమ్మి విలేజ్ లో ఉన్నారు సార్ వాళ్ళు కూడా స్టోన్స్ కూడా మాకు వచ్చాయి సార్ ఆల్రెడీ ఏ క్లాస్ స్టోన్స్ ఒక 10 బి క్లాస్ స్టోన్స్ 569 దాకా వచ్చాయి సో అది కూడా ఏమి ఇష్యూ లేదు సార్ సార్ గ్రౌండ్ రూతింగ్ సంబంధించి సార్ టోటల్ 4 విలేజెస్ లో 2233 ల్యాండ్ పార్సల్స్ 2528 ఏకర్స్ ఉంది సార్ వాటికన్నిటికీ కూడా ఏ రోజు ఆ రోజు నోటీసులు ఇస్తున్నాం ఈ రోజు ఫస్ట్ డే మనం 10 ఇచ్చాం సార్ 10 కూడా కంప్లీట్ చేసాం ఎటువంటి ఇష్యూస్ లేవు సార్ కాకపోతే గ్రామాల్లో అది కోవిడ్ వల్ల కొంతమంది రావడం లేదు సార్ సో ఒక్కొక్కరిని పిలుచుకొని అది చేయడం జరుగుతుంది సార్ నో ఇష్యూస్ సార్ అది సో ఎన్ఆర్జీఎస్ టైప్ అంతా కూడా కంప్లీట్ అయింది సార్ రెండు ఎస్టిమేట్స్ కూడా జనరేట్ రెండు విలేజ్ కంప్లీట్ జనరేట్ అయ్యాయి ఇంకా 2 విలేజెస్ కూడా జనరేట్ చేయిస్తాం సార్ అది తర్వాత సార్ ప్రొఫార్మాస్ కూడా సార్ 4 విలేజెస్ కు ఆల్ రెవెన్యూ రికార్డ్స్ రెడీగా ఉన్నాయి 1 to 5 ప్రొఫార్మాస్ కూడా రెడీగా ఉన్నాయి సార్ లాస్ట్ 3 ఇయర్స్ లో ఉన్న మ్యుటేషన్స్ ఇప్పుడు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు సార్ 441 ఉన్నాయి సార్ ఈ 4 విలేజెస్ లో వీటిని కూడా ఇప్పుడు మనం కరోనా బాధితులకు పౌష్టికాహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెడుతుంటే కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో పౌష్టికాహారం మాట అటుంచి మంచినీళ్లు ఇచ్చేవారే కరువయ్యారు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో 100 పడకలను కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేశారు అయితే ప్రభుత్వ వైద్యశాలలో చేరిన కరోనా రోగులకు అన్నం పెట్టడమే మర్చిపోయారు నెల క్రితం వరకు టెండర్ రూపంలో కాంట్రాక్టర్ ద్వారా భోజనం అందించేవారమని అతనికి 18 నెలల పాటు భోజన బిల్లులు రాకపోవడం అతను మానుకున్నాడని అధికారులు చెబుతున్నారు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ కఫార్ కరోనా పేషెంట్లను పరామర్శించి వైద్యం పట్ల ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాకు తెలియచేయాలని కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందజేస్తామని చెప్పారు తహసీల్దార్ మాట్లాడుతూ కరోనా రోగులకు మెనూ ప్రకారం భోజన సదుపాయం కల్పిస్తామని అన్నారు మీకు ఇవ్వాలంటే డాక్టర్ గారు చెప్పే మందులు వేస్తాం మీకు వాక్ పాటలు ఇస్తాం మీకు ఫ్లెక్సీలో పెడతాం డిస్ప్లే చేస్తాం గవర్నమెంట్ ఇస్తుంది మేము గవర్నమెంట్ ఈ డబ్బులు దాదాపు పే చేస్తున్నాం దాంట్లో భోజనం పెడతాం అంటే చెప్పండి దాంట్లో మా చెప్తాం మేము ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో 18 గంటల కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు 12 గంటల కల్లా పట్టణంలోని కిరాణం షాపులు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని మూతపడుతున్నాయి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు పట్టణంలోని అన్ని ప్రధాన విధుల్లో ఉన్న అన్ని రకాల వ్యాపార సముదాయాలను మూయించి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలని సూచనలు జారీ చేస్తున్నారు అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఏ విధమైనటువంటి వర్తక వ్యాపారస్తులందరూ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది 12 తర్వాత ఏ విధమైనటువంటి వ్యాపారస్తులు జరపడానికి లేదు ఎందుకంటే రోజు రోజుకి కోవిడ్ కేసులు మన అద్దంకిలో కానీ రాష్ట్రంలో కానీ విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అదేవిధంగా 144 సెక్షన్ కూడా ఉదయం నుంచి ఉంటుంది అంటే ఎక్కడైనా కానీ ఒకళ్ళు 4 కంటే కూడా ఎక్కువ మందిగా పోగి ఉండకూడదు దూరంగా ఉండాలి భౌతిక దూరం అన్నీ కూడా పాటిస్తూ ఉండాలి కాబట్టి దయచేసి వర్తక వ్యాపారస్తులందరూ కూడా ఈ కోవిడ్ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు చెప్తున్నారో వాటన్నిటిని కూడా తూచే తప్పగా పాటించి ఈ కోవిడ్ని మనం మన అద్దంకి నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి
మనం అందరూ కూడా తరిమి కొట్టాలంటే అందరూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా పూర్తిగా 100% పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఎందువల్ల అంటే ఇవాళ ఇది కేవలం మీ వ్యాపారస్తుల కోసం కాదు, ఉద్యోగస్తులని కాదు, ప్రజలందరూ కూడా ఏదో ఇవాళ మనం ఈ టైంలో తీసేసి కొంత వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన చేయబాకండి. ఎందుకంటే పొరపాటుగా ఆ వ్యక్తి ఎవరైతే వచ్చాడో అతను పాజిటివ్ కలిగి ఉండి ఉంటే ఆ వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం అంతా కూడా పూర్తిగా కోవిడ్లో ఇబ్బంది కలిగే పరిస్థితి కలుగుతుంది. ఈరోజు సెకండ్ వేవ్ చాలా సెలవులు పెట్టి స్పెషల్ మీటింగ్ పెడతాం. వాస్తవంగా మనం ఏమనుకున్నాం అంటే ఫస్ట్ మీటింగ్ ఆడించి 48 డేస్ అని అనుకున్నాం నిన్న, కానీ మాకు సర్కులర్ వచ్చింది నిన్నే. ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో అక్కడి నుంచి 48 డేస్ అని ఇంకా వెంటనే నిన్న పేపర్కి ఇచ్చాము. అదొకటి. రెండవది ముఖ్యంగా ఏంటంటే మీ అందరిని కూడా పిలిపించి మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే మొన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఆ రోజు ఇది ఇంక అవసరం ప్రభుత్వం ఆదేశించిన ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఏ బాలాజీ హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మినీ లాక్డౌన్ అమల్లో ఉందని, ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ప్రజలు వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో 12 గంటలు దాటిన తర్వాత బయట తిరగరాదని, 12 గంటల్లోపే అన్ని పనులు ముగించి ఇండ్లకు వెళ్లాలని, ఆ తర్వాత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేటి నుండి 12 గంటలు దాటిన తర్వాత దుకాణాలు తెరిచి ఉంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్ఐ హెచ్చరించారు. పెద్దాపురం ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఈరోజు నుండి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆదేశానుసారం కర్ఫ్యూ అనేది ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే పబ్లిక్ మూమెంట్స్ అనుమతించి, అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలను అనుమతించి 12 గంటల నుంచి దుకాణాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. పెద్దాపురం మండలంలోని పూర్తిగా మెయిన్ రోడ్లోనే అవనివ్వండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని, అలాగే రూరల్ ఏరియాస్లో కూడా ఇంక్లూడింగ్ మొత్తం అన్ని చోట్ల 12 గంటలకే పూర్తిగా వ్యాపారస్తులు షాపులన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కర్ఫ్యూ అనేది పటిష్టంగా పెద్దాపురంలో అమలు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ముఖ్య గమనిక, ఎవరు కూడా 12 దాటాక అత్యవసరమైతే తప్ప మీరు బయటికి రావద్దని చెప్పేసి మా పోలీసు వారి విజ్ఞప్తి. వచ్చినా సరే ప్రతి ఒక్కరు కంపల్సరీగా మాస్క్ ధరించాలి, మాస్క్ లేనిదే మీరు బయటికి రావద్దని చెప్పేసి ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎవరు కూడా ఈ కరోనా కట్టడికి అధికారులు తీసుకున్నటువంటి ఈ చర్యలకు అధికారులు కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఈరోజు గౌరవ అధికారులుగా ఆదేశానుసారం మొదటి రోజు కాబట్టి అందరూ కూడా వార్నింగ్ ఇచ్చి వారికి అవేర్నెస్ కల్పించి వదలడం జరుగుతుంది. కానీ రేపటి నుంచి ఈ లాక్డౌన్ పటిష్టంగా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. అవసరమైతే కనుక ఈ వ్యాపారస్తులు ఎవరైనా కనుక ఈ లాక్డౌన్ ఉల్లంఘిస్తే కనుక వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుంది. కర్ఫ్యూ మొదటి రోజు రోడ్లపై కనిపించిన వారికి అవగాహన కల్పించారు. యూ కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సబీ కర్ఫ్యూ అమల్లో ఉన్నంత వరకు ప్రతిరోజు 12 గంటల నుండి మరుసటి రోజు 5 గంటల వరకు అమల్లో ఉంటుందని, ఆ సమయంలో అనవసరంగా రోడ్లపైకి ఎవరు రాకూడదని, ఒకవేళ ఎవరైనా రోడ్లపై కనిపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా మాస్కులను శానిటైజర్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ నియమ నిబంధనలను ప్రజలకు వివరించారు. కర్ఫ్యూ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ అబ్దుల్ సబీతో పాటు ఏఎస్ఐ లోవరాజు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా వ్యాధి సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రబలుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు నుండి 5/5/2021 నుంచి సుమారు 14 రోజుల పాటు లాక్డౌన్ పెంచడం జరిగింది. లాక్డౌన్ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు గల నిత్యావసర వస్తున్నామని తెలుసుకోవచ్చు. 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా పూర్తిగా లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ కాలంలో ఏదైతే ప్రభుత్వం వారి ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలు అనుగుణంగా ప్రజలందరూ నడుచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నిత్య మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరిని కూడా బయటికి రానివ్వట్లేదు. ఎవరిని వచ్చినా కూడా వాళ్ళ మీద లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ కేసులు అనేవి నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదో వర్తక వాణిజ్య సముదాయాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే వాళ్ళ వ్యాపార లావాదేవీలు జరుపుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి మాతో పాటు
ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు వాళ్ళ నిత్యావసర వస్తువులు వాళ్ళ అవసరాలని కొనుగోలు చేసుకోవాలని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరు కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప వేరే విషయం ఇంట్లో బయటికి రావద్దని చెప్పి. కరోనా విస్తరిస్తున్న సమయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా విశాఖపట్నం మధురవాడలో 144 సెక్షన్తో పాటు కఠినంగా కర్ఫ్యూను అమలు చేస్తుంది. కర్ఫ్యూతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 18 గంటల పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు. కర్ఫ్యూ అమల్లో ఉన్నన్ని రోజులు మధ్యాహ్నం 12 గంటల్లోపే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నారు. కర్ఫ్యూ కారణంగా ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్, ఆటోలు, ఇతర ప్యాసింజర్ సర్వీసులన్నీ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రోడ్లపై కనిపించిన వాహనాలను పోలీసులే దగ్గరుండి నిలిపివేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు షాపులు, మాల్స్, థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అన్నీ మూసివేసే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గిద్దలూరు సర్కిల్లో ఇన్స్పెక్టర్ యు సుధాకర్ రావు ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు పెడుతున్నారు, వాహనాలకు జరిమానా విధిస్తున్నారు, కర్ఫ్యూ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. 5వ తేదీ నుంచి 14 రోజుల పాటు ప్రభుత్వం కర్ఫ్యూ ఉంటుందన్నారు. చిత్తూరు నగరంలోని దుకాణాలన్నింటినీ పోలీసులు మూసివేయించినట్లు తెలియజేశారు. అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన అన్నింటినీ ముయించేశామని డీఎస్పీ తెలిపారు. దుకాణాలు తెరిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల తనిఖీ కోసం గుడిపాల, యాదమరి, నరసరావుపేట సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. నుంచి రేపు మార్నింగ్ 6 AM వరకు, అంటే ఎవ్రీడే 12 to 6 కర్ఫ్యూ విధించడం జరిగింది. దీనికి సంబంధించి మనము 11:45 12కే మన వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, ఎస్పీ గారు కూడా ఇప్పుడే రావడం జరిగింది. అన్ని షాప్స్ కూడా బంద్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా షాప్స్ బంద్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఈ ఆటోల మూమెంట్, కొంత టూ వీలర్ మూమెంట్ ఉంది, అది కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా కోవిడ్, ఎవరైనా మూమెంట్ ఉంటే కోవిడ్ వైలేషన్ కేసులు కూడా వీళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. షాప్స్లో మనము కొన్ని ఎగ్జంప్షన్ సర్వీసెస్ ఏమి ఉన్నాయో, మెడికల్ షాప్స్ కానీ లేకపోతే ఈ మిల్క్ వ్యాన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంబులెన్స్లు కానీ లేకపోతే పేషెంట్స్ని ఎవరన్నా తీసుకొని వచ్చే ఆటోలు కానీ వీళ్ళన్నిటి కూడా క్లియర్గా మన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళని ఆపదు, అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనకు ఎక్కడ మన కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చేసి 9440900005కు ఫోన్ చేసి ఎక్కడన్నా ఇలాంటిది ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మనము అలో చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంటర్ స్టేట్ మూమెంట్ మీద కూడా మనము ప్యాసింజర్స్ వచ్చే వెహికల్స్కు రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని చెక్ పోస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మనము గుడిపాల దగ్గర ఏమి బాలసముద్రము, అర్హరిపేట, ఇట గుడియాత్తం రోడ్లో వచ్చేసి యాదమ దగ్గర ఇట కొన్ని చెక్ పోస్ట్ కూడా శంకం చేయడం జరిగింది. అక్కడ కూడా మనం రొటేషన్లో ఎస్ఐలు పెడుతున్నాము. ఎక్కడ కూడా మనకు కోవిడ్ ఈ కర్ఫ్యూను ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం కూడా మనకు ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దాని మీద మనము వైలేట్ చేస్తే వీళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ షాప్స్ కూడా ఎవరు కూడా కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 వారాల పాటు కర్ఫ్యూ ఆంక్షలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు కర్ఫ్యూ నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రహదారులన్నీ స్టాపర్ బోర్డులను పెట్టి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలను రోడ్లపైకి రాకుండా పహారా కాస్తున్నారు పోలీసులు. ఆసుపత్రి సేవలు, అత్యవసర సేవలు మినహా ఎవరినీ రోడ్లపై తిరగకుండా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, ప్రజలు, సిబ్బంది కర్ఫ్యూ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయట తిరుగుతున్న వారికి కర్ఫ్యూ నియమ నిబంధనలు చెబుతున్నారు.
ప్రజలు సహకరించాలని, ప్రజల సహకారంతోనే కరోనా నిర్మూలన సాధ్యమని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మీకోసం మేము మా పిల్లలను తల్లిదండ్రులను వదిలి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నామని, కనుక మీ అందరూ కర్ఫ్యూ సమయంలో మీ కుటుంబంతో ఆనందంగా గడపాలని, అత్యవసరం అయితే డైల్ 100 ద్వారా పోలీస్ వారి సేవలను పొందవచ్చని చెబుతున్నారు. ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా నియంత్రణలో భాగంగా మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వుల మేరకు ఈరోజు నుంచి మనకు పార్షియల్ కర్ఫ్యూ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 దాకా 144 సెక్షన్ విధింపుతో నిత్యావసర వస్తువులు, తర్వాత సరుకులు, కొంత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, అవన్నీ కూడా ఈ కోవిడ్ నిబంధనలను అనుసరించి రన్ చేస్తాను కోసం పర్మిషన్ ఉంటుంది. కానీ బయటకు వచ్చిన జనాలు కూడా 144 సెక్షన్ దృష్టిలో పెట్టుకొని గుంపులు గుంపులుగా గుంపుకోవడం కానీ వాటి చేయకుండా, అసెంబ్ల్ కావడం చేయకుండా వాళ్ళ క్యూ లైన్ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేసిన వాళ్ళపైన మనం ఎలాంటి చర్యలు ఉండవు. దీనిలో భాగంగా జిల్లా యంత్రాంగము మన డిఫరెంట్ ప్లేసెస్లో ఈ వెజిటబుల్ మార్కెట్స్, తర్వాత నాన్ వెజ్ అమ్ముతున్న మార్కెట్స్ను కూడా మనం డీసెంట్రలైజ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మిగతా ఇలాంటి కూరగాయల మార్కెట్ కావచ్చు, లేదా నాన్ వెజ్ షాప్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో దట్ ఈ ఫెసిలిటీ డిఫరెంట్ ప్లేస్లో ఉండి గుమిగూడి దానికి అవకాశం తప్పకుండా చేయడం జరుగుతుంది. దాంతోపాటు మధ్యాహ్నం 12 నుంచి నెక్స్ట్ డే 6 AM వరకు ఈ యొక్క కర్ఫ్యూ నిబంధనలు సంపూర్ణంగా అమలు పరచడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్, మెడికల్ కారణాలు కావచ్చు, వ్యాక్సినేషన్ కానీ ఇలాంటి కారణాలు, తర్వాత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టెలికామ్ సర్వీసు ఇలాంటి వాటిలో పనిచేస్తున్న వాళ్ళ కోసం వాళ్ళకు పర్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే హైవేస్లో ఈ గూడ్స్ వెహికల్స్, ఆల్ ఇండియా హైవేస్లో కూడా ట్రావెల్ చేస్తున్న గూడ్స్ వెహికల్స్ను మనం ఆపడం జరగదు. మెడికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా మనం ఆపడం జరగదు. వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మధ్యాహ్నం 12 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు టోటల్గా సరైన కారణం లేకుండా, ఎమర్జెన్సీ కారణం లేకుండా ట్రావెల్ చేస్తే వాటి అన్నింటినీ ఆపడం జరుగుతుంది. వైలెట్ చేసిన వాళ్ళ మీద మనం కేసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రజలందరి సహకారంతోనే మనం ఈ యొక్క కర్ఫ్యూ అమలు చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా మనం కరోనా వ్యాప్తిని పూర్తిగా మనం కంట్రోల్ చేస్తానలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం. సో ప్రజలందరి సహకారంతోనే దీన్ని మనం సక్సెస్ చేయొచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని ఒక ఎన్ఫోర్స్మెంట్ లాగా కాకుండా వాళ్ళ యొక్క బాధ్యతగా భావించి వాళ్ళు ఈ యొక్క నిర్ణీత సమయంలో వాళ్ళ ఇళ్లలోనే హోమ్ ఐసోలేషన్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అత్యవసరమైతే తప్ప మిగతా మధ్యాహ్నం 12 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు బయటికి రావద్దని. తర్వాత ఒంగోలు పట్టణంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. 2 వారాల కర్ఫ్యూ అమలవుతుండటంతో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒంగోలు పట్టణంలో ద్విచక్ర వాహనంపై తిరిగారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, కొత్తపట్నం బస్టాండ్, రైల్వే స్టేషన్, చర్చ్ సెంటర్, విఐపీ రోడ్, మంగమూరు జంక్షన్ ప్రాంతాల్లో తిరిగి అవగాహన కల్పించారు. కర్ఫ్యూలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కర్ఫ్యూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్ సుజల పథకాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రారంభించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ గెలిచిన తర్వాత ఆ హామీనే మర్చిపోయింది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. వైఎస్ఆర్ సుజల పథకం మరోసారి ఎన్నికల హామీగా వచ్చేసింది. ఎన్నికల తర్వాత అధికారం లేక వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ సుజల పేరుతో పనులు కొనసాగింపునకు అనుమతినిచ్చింది. పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి, తుగ్గల్లి, కృష్ణగిరి మండలాల్లో కాంట్రాక్టర్ ద్వారా పనులు మొదలు పెట్టారు. 3 మండలాల్లోని మదర్ ప్లాంట్ నిర్మాణం, 127 గ్రామాల ప్రజలకు తక్కువ రేటుకే స్వచ్ఛమైన త్రాగునీరు అందించే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సుజల ఎండి రాఘవరెడ్డి, పత్తికొండ డోన్ ఆర్డబ్ల్యూఎస్ డిఈ సోమశేఖర్, రమేష్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.